అమ్మఒడి పడుతున్నాయి, ఈ గృహిణీలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. దేనికి లోటు లేకుండా ఉంది, అన్నిటికీ అసలు దేనికి లోటు లేదు. అది ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలు సమర్పోతం చేస్తున్నారని అంటున్నారు కదా, ఇది కూడా ఇస్తామంటున్నారు కదా, అప్పుడు ఇంకా సమర్పోతులు కదా, అప్పుడు కూడా అవుతారు కదా, ఇప్పుడున్న సమర్పోతులు రేపు కూడా అవుతారు కదా, వీళ్ళు దీనికంటే ఇంకా మెరుగుగా ఇస్తామంటున్నారు, అప్పుడు వాళ్ళు గారా చెప్పండి, నువ్వే చెప్పు దానికి. జగన్ పెట్టిన దాని మీద ఇంకా ఇస్తామంటున్నారు, అప్పుడు వాళ్ళు గారు సమర్పోతులు. అది ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నాడు ఈయన పథకాలు, మేము వచ్చి ఏదో చేద్దాం, ఏమేదో పీకుదాం అని చెప్పని ఉంటున్నారు. జగన్ కంటే మించినోడు ఎవడు లేడన్నా. మన ఏపీని అప్పులు గొప్పగా మార్చాడు, అభివృద్ధి లేదు. ఎందుకు లేదన్నా, నీకు కనపడుతున్నా రోడ్లు ఇంతకుముందు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది, నీకు ఇంకోళ్ళు ఇంతకుముందు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది తెలియట్లేదు నీకు. దానికి ఇంకా ఇంతకుముందు ఇంత విశాలంగా ఉందా ఈ రోడ్డు, ఉందా లేదుగా, ఇప్పుడు ఎట్టుంది, ఇంతకుముందు ఎంత ట్రాఫిక్ ఉండేది ఇక్కడ, ఇప్పుడేమి లేదు. ప్రశాంతంగా పోతుంది చూడు, ఎన్ని పోతున్నాయో, మరి దాని మీద అభివృద్ధి ఎట్టుంది నీకు తెలియట్లా. దానికంటే మనం చెప్పేది ఏముందన్న, ఇంకా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ మీద వ్యాఖ్యలు చేశాడు, వాలంటీర్లు డేటా చోరీ చేస్తున్నారు, ఉమెన్ ట్రాఫింగ్ చేస్తున్నారు ఆడపిల్లని. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? అసలు వారికి రాజకీయమే అనవసరం అన్న, అసలు వారికి ఎందుకంటే రాజకీయం, రాజకీయమా? ఫ్యాన్స్ పరంగా అసలు వాడు అంటేనే ఇష్టం లేదు మాకు, ఎందుకు అసలు వాడికి, అసలు వాడి గురించి అది చెప్పొద్దు అసలు మాకాడ, వాడికి అంటే అసలు ఎవరికి ఇష్టం లేదు, ఒక్కరి రోడ్డు కూడా ఇష్టం లేదు. ఫ్యాన్స్ పరంగా అన్నట్టు చెప్పి ఒక రకంగా ఉండిద్ది, రాజకీయ పరంగా వాడు దేనికి పనికిరాడు. అది దానికాడించేయండి, అడిగేది ఏం లేదు, నేను చెప్పేది ఏం లేదు. మరి ఒక అవకాశం ఉండి నాకు రేపు ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి చూపిస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు, మీరే వాడే అన్నారు కదా సమర్పూతులు అవుతున్నారని, వీళ్ళు ఇంకా ఇంకా చేస్తామంటున్నారు, ఇంకా సమర్పూతులు అవుతారు కదా, ఇది ఇంతటితోనే పోతే ఇట్టే ఉంటారు, వీళ్ళు ఇంకా ఎత్తామంటున్నారు, ఇంకా సమర్పూతులు అవుతారు, అప్పుడు దేనికి పనికి రాకుండా పోతారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారు కదా, దాని ప్రభావం వైసీపీ పార్టీ మీద ఎంతవరకు ఉంటుంది అంటారు? అసలు ఆయన గురించి చెప్పొద్దు మాకు, అసలు సరిగా మాట్లాడలేడు, సరిగా మాట్లాడరావు. ఏ అసలు పాదయాత్ర దేనికి చేస్తున్నాడు అన్న, ఆయన దేనికి చేస్తున్నాడు? కాలం దాట, అసలు ఈ కాలం అక్కడి నుంచి అక్కడికే దాటలేకపోతున్నాడు, దేనికన్నా ఆయన పాదయాత్ర దేనికి? అసలు అధికారంలోకి వస్తే కడ్డాయిలతో పరిగెత్తిస్తాను అంటున్నాడు కదా లోకేష్. ఎవరు లోకేష్? వాళ్ళు కడ్డాయిలు వీళ్ళు వేసుకుంటలేదా, వాళ్ళు వేసుకుంటలేదా? కడ్డాయిలు అందరం వేసుకుంటున్నాం, అందరం వాళ్ళు ఏంది వీళ్ళు ఏంది, అవన్నీ వద్దులే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారంటారా? ఆయనే వచ్చేది మళ్ళీ పక్క, ఆయనే ఎప్పటికైనా ఆయనే అన్న, ఇప్పుడు కాదు, రేపు కాదు, 24 కాదన్న, తర్వాత 30లోకి కూడా ఆయనే వచ్చేది. అది అసలు ఆయనకి తిరుగులేదు జగన్కి.